నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పిలను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ పెయిన్ క్లినిక్ సంప్రదించండి గేట్లు బద్దలు కొట్టేస్తాం రాచరికపు ఆనవాళ్లు లేకుండా చేస్తాం గత ప్రభుత్వపు నియంతృత్వ పోకడల్ని రూపుమాపేస్తాం ఇవి ఎన్నికలకు ముందు తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యులు చెప్పిన మాటలు మరి ఇప్పుడు ఆ మాటలకే కట్టుబడి ఉన్నారా లేక వాళ్ల పద్ధతుల్నే కొనసాగిస్తున్నారా జెండా పండగ సాక్షియా మొదలైన కొత్త డౌట్స్ ఏంటి వాటి చుట్టూ జరుగుతున్న చర్చ ఏంటి తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది నిర్వహించిన పంద్రాగస్టు వేడుకలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కేసీఆర్ సర్కార్పై విమర్శలు గుప్పించింది గత ప్రభుత్వ చర్యలు రూపొందించిన చిహ్నాల్లో అడుగడుగున రాచరికపు ఆనవాళ్లు కనిపించాయని వాటిని సమూలంగా మార్చేసి ప్రజాపాలన ఎలా ఉంటుందో చూపిస్తామని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు తెలంగాణ తల్లితో సహా అనేక చిహ్నాల్లో మార్పుల ప్రక్రియ జరుగుతోంది కేసీఆర్ హయాంలో రూపుదిద్దుకున్న తెలంగాణ తల్లిలో దొరసాని ఆనవాళ్లు ఉన్నాయంటూ రూపు మార్చే ప్రయత్నం కూడా జరుగుతోంది తెలంగాణ అంటేనే రాత్సరికానికి వ్యతిరేకమని దానిమీద తిరగబడ్డ ప్రజల త్యాగాలు పోరాటాలు గుర్తుకొస్తాయని గతంలో అన్నారు ముఖ్యమంత్రి ఆ క్రమంలోనే ప్రభుత్వం నిర్వహించే ఆగస్టు పదిహేను వేడుకల మీద కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి కేసీఆర్ సర్కారు చర్యల్ని నాడు తీవ్రంగా నిరసించాయి ప్రతిపక్షాలు అప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ కూడా కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయాలను విమర్శించింది కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు ఏటా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని గోల్కొండ కోట మీదే నిర్వహించారు దానిమీదే అప్పుడు అభ్యంతర పెట్టాయి ప్రతిపక్షాలు ఫక్తు రాచరికానికి ఆనవాలుగా ఉన్న గోల్కొండ కోట మీద ముఖ్యమంత్రి ఎలా జెండా ఎగరేస్తారన్నది నాటి క్వశ్చన్ అయినా బీఆర్ఎస్ అధికారంలో ఉన్న ఆ పద్ధతి అలాగే కొనసాగింది అయితే ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం మారింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఈ క్రమంలో సారి పంద్రాగస్టు వేడుకల్ని గోల్కొండ కోట నుంచి మారుస్తారని అనుకున్నారు అంతా కానీ కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి కూడా గోల్కొండ కోటలోనే జెండా ఎగరేయడంతో నాటి ప్రభుత్వానికి నేటి ప్రభుత్వానికి మధ్య తేడా ఏంటన్న చర్చ మొదలైంది తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను నలుదిక్కులా వ్యాప్తి చేయాలనే ఉద్దేశంతో గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు నిర్వహించామని నాడు బీఆర్ఎస్ నేతలు చెబితే ప్రస్తుత ప్రభుత్వం ఏ ఉద్దేశంతో అదే పని చేసిందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి బహిరంగ సభల్లో చట్ట సభల్లో దొరల గడీలు కోటలు అంటూ మాట్లాడి తమది ప్రజా ప్రభుత్వమని చెప్పుకుంటూ ఎప్పుడు చేస్తోంది ఏంటని ప్రశ్నిస్తున్నారు పలువురు ఇదిలా ఉంటే పది రోజుల పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ సి పర్యటనలో ఉన్నారు బుధవారమే హైదరాబాద్కి చేరుకుంది ఆయన బృందం సాధారణంగా పంద్రాగస్టు కార్యక్రమాల నిర్వహణ సీఎస్ డీజీపీ జీఐడి సమాచార శాఖ ఇతర శాఖల సమన్వయంతో పూర్తి చేయాల్సిన కార్యక్రమం మరి ముఖ్యమంత్రి ఊళ్ళో లేనప్పుడు ఆ అధికారులంతా సమన్వయం చేసుకుని వేడుకల్ని ఎక్కడ నిర్వహించాలో చర్చించారా లేక ఆనవాయితీగా వస్తోంది కదా అని గోల్కొండ కోటకే ఫిక్స్ అయ్యారా అన్న సందేహాలు సైతం ఉన్నాయట వాస్తవానికి ప్రభుత్వ పెద్దలు చేసిన వ్యాఖ్యల అయితే ఈసారి వేడుకలు పరేడ్ గ్రౌండ్లో జరుగుతాయని అందరూ భావించారు ప్రజాస్వామ్య వ్యవస్థలో రాచరిక పోకడలు ఉండవు మేమందరికీ అందుబాటులో ఉంటామని చెప్పడంతో అలాగే ఫీల్ అయ్యారు అంతా కానీ పాలకుల ప్రాధాన్యాల్ని గుర్తించడంలో ఉన్నతాధికారులు విఫలమయ్యారన్న వాదన సైతం ఉంది పంద్రాగస్టు కార్యక్రమ నిర్వహణపై ఒక్కటంటే ఒక్కరోజు ముందే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇతర శాఖల సెక్రటరీలతో సమావేశం నిర్వహించి మామా అనిపించారట అంటే సీఎస్ ప్రభుత్వ ప్రాధాన్యతల్ని గుర్తించలేనంత యాంత్రికంగా పనిచేసుకుపోతున్నారా ఎంత విదేశీ పర్యటనలో ఉంటే మాత్రం కీలకమైన విషయాల్లో ముఖ్యమంత్రిని సంప్రదించాల్సిన పని లేదా అన్న ప్రశ్నలు వస్తున్నాయి అదే సమయంలో తమకేం కావాలో పాలకులు అధికారులకు సరిగ్గా తెలియజెప్పలేకపోతున్నారా అన్న సందేహాలు సైతం ఉన్నాయట ఉన్నతాధికారులకు అంత అవగాహన ఉండి కూడా అయినా మనకెందుకులే అన్నట్టు చూసి చూడనట్టుగా వెళ్లారా అన్న ప్రశ్నకు సైతం సమాధానం వెతికే పనిలో ఉన్నాయి రాజకీయ వర్గాలు కారణం ఏదైనా సరే కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు గతంలో చేసిన వ్యాఖ్యలకు భిన్నంగా గోల్కొండ కోట మీద పంద్రాగస్టు వేడుకలు జరగడం మాత్రం పొలిటికల్ హాట్ టాపిక్ అయింది పాలకులు ఇక మీదటన్నా గతంలో అన్న మాటలకు విలువిస్తారా లేక ఇదే తంతు కొనసాగుతుందా అన్న చర్చకు సైతం తెరలేచిందే